ఇంకొకటి ఇప్పుడు పోయినా సరే రెసిడ్యూ టీ షర్ట్ ప్లేగా సేమ్ అంతనే ఉంటాడు హైట్ ఉండా మామా హైట్ ఉండా ఊత కూడా ఖరాబ్ కాలేక యథార్థంగా బొంతేసుకుండు ఇంకొకటి ఇప్పుడు పోయినా సరే రెసిడ్యూ టీ షర్ట్ ప్లేగా సేమ్ అంతనే ఉంటాడు హైట్ ఉండా మామా హైట్ ఉండా నా పేరు రవి మాది పాపిరెడ్డిగూడ
మేము ఇక్కడ హీరో నాగార్జున గారి పొలం గారికి వచ్చాము. నిన్న ఇక్కడ పనీసే వాళ్ళు వచ్చి చూసి ఇక్కడ ఎవరో అనుమానితులు మృతదేహం ఉందని చెప్తే మేమందరం వచ్చి మా ఊరు గ్రామస్తులు అందరూ చూసాము. ఇక్కడ చూస్తే ఇక్కడ మేము వచ్చి చూసే జరిగిందంటే 4 ఏళ్ల క్రితం చాకలి పాండ అనే వ్యక్తి మా ఊళ్ళో కనిపించట్లేదు అప్పటి నుంచి. మేము ఇక్కడ చూస్తే ఆయనేనేమో అని అనుమానపడుతున్నాం. మేము మా ఊరు గ్రామస్తులు అదే అనుకుంటున్నారు. ఇక్కడ వచ్చి చూస్తే కూడా ఆనవాళ్ళు మాత్రం అదే ఉన్నాయి. వాళ్ళ అన్నయ్య దుస్తులు ధరించినట్టు అనిపిస్తుంది. ఇక్కడ గ్రామస్తులు అందరం చూసి అదే అనుకుంటున్నాము. ఇప్పటివరకైతే జరిగింది. పోలీసులకు మేము చెప్పాము. వాళ్ళు వచ్చి చూసి ఎంక్వైరీ చేసినారు. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. పోలీసు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటున్నారు సార్. మా ఊరు గ్రామస్తులు అందరం ఇక్కడ వచ్చి చూసాము. చూసి కూడా అందరూ కూడా అదే మాట అంటున్నారు. వచ్చి చాకలి పాండు ఆయన బట్టలు ఉన్నాయి, ఆయనే ఉన్నాడు, ఆయనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. మేమైతే అనుమానపడుతున్నాం సార్. అదే ఈరోజు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల్ పాపిరెడ్డిగూడ విలేజ్లోని ఎన్ ఆగ్రో ఫార్మ్స్కి సంబంధించి ఒక 50 ఏకర్స్లో ఒక వ్యక్తి ఒక పాడుబడిపోయిన ఇంట్లో చనిపోయినాడని చెప్పేసి మనకి ఇంటిమేషన్ వచ్చింది. దాని మీద మేము వచ్చి ఇక్కడ వెరిఫై చేస్తే మనకి తెలిసింది ఏమంటే ఆ డెడ్ బాడీ ఓన్లీ స్కెలిటన్ ఉంది. ఆ డెడ్ బాడీని చూస్తే అది ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చనిపోయినారని చెప్పేసి మనకి అనుమానం కలుగుతున్నది. సో దాని ఆ డెడ్ బాడీ పక్కన గులుకులకు సంబంధించింది ఒకటి, ఎలుకలకు మందు సంబంధించింది ఒకటి ఉంది. ప్రాథమికంగా మేబీ సూసైడ్ చేసుకుని చనిపోయినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ మేము ఫారెన్సిక్ డాక్టర్ గారిని పిలుస్తున్నాం. డాక్టర్ గారు వచ్చి దాన్ని వెరిఫై చేస్తారు. సో ఊర్లో ఉన్నవాళ్ళు కొంతమంది వచ్చి ఆ యొక్క వేసుకున్న వస్తువులను బట్టి ఇతను చాకలి పాండు అని చెప్పేసి అని అనుమానం పడుతున్నారు. అయినప్పటికీ కూడా మేము డిఎన్ఏ ఫీమర్ బోను ప్రిజర్వ్ చేసి డిఎన్ఏ టెస్ట్ చేసి సో ఆ చాకలి పాండు ఇతను ఒకటా కాదా అనేది కూడా వెరిఫై చేస్తాం. పరిశోధనలో ఉంది కేసు. అంటే ఇది ఎన్న